నమస్తే వెల్కమ్ టు టీవీ స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గత కొన్ని రోజులుగా గోలగోల చేస్తున్నారు ఏపీలోని అధికార పార్టీ సభ్యులు ఇక అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అయితే ఈ స్కామ్ గురించి ఆ స్కామ్లో బాబు చూపించిన స్కిల్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అయితే వీటిని జనం మాత్రం విశ్వసించడం లేదు అని అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు అనుకోలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అవినీతి ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి ఏ ఒక్కటి పూర్తిగా విచారణకు నోచుకోలేదు నేరస్తులకు శిక్ష పడింది కూడా లేదు ఫలితంగా ఇవన్నీ జనాల దృష్టిలో కామెడీ షోలుగా మారిపోతున్నాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సూత్రధారి చంద్రబాబే విద్యార్థుల పేరుతో దేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది ప్రభుత్వ సొమ్ము షెల్ కంపెనీలకు జమ అయింది దోపిడీ సొమ్మంతా మళ్ళీ చంద్రబాబు దగ్గరకే చేరింది కీలక వ్యక్తులు బయటకు రాక తప్పదు స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఏపీలో భారీ స్కామ్కి చంద్రబాబు తెర తీశారు ఈ మొత్తం కుంభకోణంలో ఆయనే మొదటి ముద్దాయి ఇది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన ఆరోపణలు అంతా బాగానే ఉంది కానీ ఆరోపణలని ఆరోపణల వరకే పరిమితం చేస్తారా లేకపోతే తిరుగులేని ఆధారాలతో నిరూపించేదేమైనా ఉందా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే చంద్రబాబు అవినీతి బయటపెట్టి నిరూపిస్తామని ప్రజలకు ప్రామిస్ చేసిన జగన్ ఆ దిశగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబుపై జగన్ అండ్కో చాలా అవినీతి ఆరోపణలు మాత్రం చేశారు అమరావతి భూములకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఫైబర్ గ్రిడ్ లో వేలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తాత్కాలిక భవనాల పేరుతో అసెంబ్లీ సచివాలయం హైకోర్టు నిర్మాణంలో చంద్రబాబు వందల కోట్లు తినేశారని రాజధాని నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలను డిజైన్ల పేరుతో దుర్వినియోగం చేశారని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఇలాంటి ఆరోపణలు చాలా చేశారు కానీ ఏ ఒక్కదాన్ని జగన్ సర్కార్ నిరూపించలేకపోయింది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానో లేక మరో కారణంతోనో ఇలా రకరకాల ఆరోపణలపై బాబుపై పెట్టిన కేసులు ప్రస్తుతం కోర్టులో మగ్గుతున్నాయి వాటిలో ఒక్కదానిలోనూ విచారణ ముందుకు సాగడం లేదు ఆ విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది ఇవన్నీ ఇలా ఉండగా తాజాగా స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గోల చేయడం మొదలుపెట్టింది జగన్ అండ్కో దీంతో నిరూపించే దమ్ము లేనప్పుడు ఆరోపణలు చేసే అర్హత కూడా ఉండదు అనే కామెంట్లు ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి బట్ట కాల్చి ముఖం మీద వేసే చర్యల వల్ల ఒరిగేదేమీ లేదని బురద చల్లేసి తర్వాత కడుక్కోమంటే కుదరదని జగన్కు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు ఇలాంటి ఆరోపణలు ఎన్ని చేసినా చంద్రబాబుకు వచ్చే నష్టమేమీ లేదని బాబు అవినీతి పరుడని ఆధారాలతో కోర్టులో నిరూపించే దమ్ము జగన్కు ఈ జన్మలో లేదని ఈ జన్మకు రాదని తేల్చి చెబుతున్నారు మరి టీడీపీ కార్యకర్తలు నాయకులు ఈ రేంజ్లో జగన్ చేతకాన్ని తనం గురించి అసమర్థత గురించి ఇంత తెగించి చెబుతున్నప్పుడు తన సమర్థత గురించి అలాగే తను చేసిన ఆరోపణల గురించి జగన్ నిరూపించుకునే పని చేస్తారా ఆ మచ్చను తుడిచేసుకునే పనికి పూనుకుంటారా బాబు అవినీతిని నిరూపించగలరా లేక తనకు అంత చేవలేదని సైలెంట్ అయిపోయి కేవలం ఆరోపణలకే పరిమితమవుతారా అన్నది వేచి చూడాలి